చపాతీ రోటీ ఫుల్కాలోకి చాలా వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు. అందుకే ఇవాళ నేను మీకు ఒక మంచి కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది డాబా స్టైల్ ఆలూ గోబీ కర్రీ. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఆలూ గోబీ కర్రీ కోసం నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను 4 మీడియం సైజ్ బంగాళాదుంపలకి స్కిన్ తీసేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ముందుగా ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ కూరగాయలకి బాగా పట్టేట్టు చూసుకోవాలి. చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ కి ఉప్పు కారాలు బాగా పట్టాయి. దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి వదిలేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఈ వెజిటబుల్స్ ని ఇందులో వేసి లైట్ గా వేయించాలి. సో ముందు వీటిని ప్యాన్ లో జాగ్రత్తగా వేసి పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి వీటిని కనీసం ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేయాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ లో నేను మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, బిర్యానీ ఆకు, సోంపు గింజలు, జీలకర్రని కలిపి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తరిగిన 3 ఉల్లిపాయల్ని వేస్తున్నాను. వీటిని రంగు మారేంత వరకు వేయించిన తర్వాత చీల్చిన 3 పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని సుమారుగా 1 నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 3 టొమాటోల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. వీటిని సుమారుగా 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల జీలకర్ర పొడి వేసి అంత బాగా కలపాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత నేను 3 మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ప్యూరే లాగా తయారు చేసి ఇందులో వేస్తున్నాను. ఇందులో ఉన్న పచ్చి వాసన పోయిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. గ్రేవీని సుమారుగా 5 నిమిషాలు మరిగించాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ కాస్త చిక్కగా అయింది. ఈ పాయింట్ లో ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయల్ని ఇందులో వేసుకోవాలి. వీటి కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మెత్తగా అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూరని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కూరగాయలు చక్కగా ఉడికాయి. ఈ పాయింట్ లో 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతిని నలిపి వేస్తున్నాను. ఇప్పుడు రుచి చూసి కావాలంటే ఇంకా ఉప్పు లేదా కారం యాడ్ చేసుకోవచ్చు. పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కూరని ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో ఉన్న కూరగాయలు బాగా ఉడికాయి, అలానే నూనె కూడా పైకి తేలుతుంది. సో మన డాబా స్టైల్ ఆలూ గోబీ కర్రీ తయారైనట్టే. చివరగా నేను ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. అంతే, దీన్ని వేడివేడిగా రోటీ, ఫుల్కా లేదా చపాతీ లాంటి వాటిలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా, దీన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏ ఇండియన్ బ్రెడ్స్ తో అయినా బాగుంటుంది. సో తప్పకుండా ఈ సైడ్ డిష్ ని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.